Put the income, please. Back. Put the income there, please. Sir. Madam. Madam. This is the first prayer.
అల్టిమేట్గా ఒక రైతు తన పండించిన పంటను అమ్ముకోవాలంటే ఏ శాసనసభ్యులు కానీ ఏ మంత్రివర్గం కానీ ఫోన్ చేయకుండా సకాలంలో ఆ రైతు ఆ కొనుగోలు కేంద్రానికి వచ్చి అమ్ముకునేది మా ప్రభుత్వం యొక్క ఫస్ట్ ప్రయాణం. ఇట్స్ క్లియర్. మేము మనం అంకితాలతో చెప్పిన కాబట్టి ఇంతకు మించి మేము ఈ యొక్క సమావేశం ఉద్యోగించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారి ఫీల్డ్ లో ఉన్న పరిస్థితి తెలుసుకున్న తర్వాత అధికారులను తీసుకొని ఇక్కడ ఇక్కడనే తీర్మానాలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను మొత్తం పరిశీలించుకొని ఆ సమస్యలను పరిష్కరించి మీకు కానీ మరియు రైతులకు కానీ ఎలాంటి సదుపాయాలు ఉంటే ప్రొక్యూర్మెంట్ సజావుగా అవుతుంది అదే ఒక ఈ యొక్క సమావేశం ఉద్యోగం. క్షేత్ర స్థాయిలో ఉన్న మా అనిల్ కుమార్ గారు ప్రసాద్ మా కమిషనర్ గారు అనిల్ కుమార్ గారు సింగ్ గారు చాలా పుట్టి కొరసం పనిచేస్తున్న పాపం వారు కూడా ఎందుకు రమ్మని రిక్వెస్ట్ చేశారు. ఆయన ఆయన రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మీరు క్షేత్ర స్థాయిలో ఉంటే కొన్ని పరిష్కారం ఉండలేదు. సో అందుకే క్షేత్రశాలలో టీం రావాలని చెప్పి రోజు మా గౌరవ పిలిపడం జరిగింది. వారికి మా పక్షాన వారికి ప్రత్యేక అభినందనలు. వెనుక చూస్తా కరెంట్ ఇస్తుందా గత సమైక్య పాలకలో ఆ రైతు ఆ పదేకరాలలో సాగు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పదేకరాలు సాగు చేస్తే ఆ వచ్చిన నీళ్లకు మోటార్ కరెంట్ లేక నీళ్లు లేక 5 ఎకరాల పొలం నిండిపోతుంది పరిస్థితి. తద్వారా సాగు వరి సాగు దిగుబడి తగ్గుతుంది. కానీ ఈరోజు రైతు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో సకాలంలో కాలుష్యం జలాలు రావడము ఆ ఉన్న జలాలను కరెంట్ 24 చూడవన్న ప్రభుత్వం నమ్మకం ఉంది. ఉన్న 10 ఎకరాల భూమిని కూడా వరి సాగు చేసుకుంటూ వీడు భూములు తున్నడం వల్ల ఈరోజు వరి సాగు పెరుగుతుంది. ఎప్పుడైతే వరి సాగు పెరుగుతుందో కానీ బిల్లింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది. గతంలో వరి సాగు ఎంత అంచనా వేస్తుందో దానికి అనుగుణంగా బిల్లింగ్ చేస్తుంది. సో ఎక్కడ సీఎంఆర్ ఇబ్బంది ఉండదు. దానికి అనుగుణంగానే ట్రాన్స్పోర్ట్ ఎడ్యుకేషన్ ఇస్తుండే దానికి అనుగుణంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుండే. కానీ ఆటోమేటిక్ గా ఒకటేసారి 3 రెట్ల వరి సాగు పెరిగే వారికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉన్నది. బిల్లింగ్ కెపాసిటీ అలాగే ఉన్నది. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అలాగే ఉన్నది. తద్వారా ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం రాత్రి రాత్రి బిల్లింగ్ కెపాసిటీ పెంచుకోలేదు. అయినా కూడా ఎంత బిల్లింగ్ కెపాసిటీ పెంచుకుంటే అంత సజావుగా మనకు సీఎంఆర్ చేస్తే ఎక్కడ రైతు ఇబ్బంది ఉండదు. రైస్ మిల్లర్స్ వ్యవస్థ పెరగాలి. బిల్లింగ్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్ గా వచ్చిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి డైరెక్ట్ బిల్లింగ్ వెళ్ళిపోతే బిల్లింగ్ సీఎంఆర్ చేసుకొని ఎఫ్సీఏ కానీ ఇతర వెళ్ళిపోతే ఓడల ప్రాబ్లం ఉండదు. బిల్లింగ్ కెపాసిటీ ఇబ్బంది ఉండదు. సజావుగా వెళ్ళిపోతుంది. కానీ భిన్నంగా ఒకటే ఒకటే రాత్రి రాత్రి 3 రెట్ల వరిసాగు పెరగడం వల్ల ఇబ్బంది అనే మాట వస్తుంది. ఆ ఇబ్బందులు అధిగమించాలని చెప్పి వారు ముఖ్యమంత్రి మనం క్షేత్ర స్థాయిలో వెళ్ళిపోతున్నారు. ఎవరు చేయాలి కావాల్సిన పొరపాటు చేయ ఎవరు కూడా కానీ ఉన్న ప్రత్యేక దృష్టి తెలిసిన ఈ లేట్ అయింది కాబట్టి ఎవరినో మనం ఇబ్బందికరంగా తీయకుండా మనందరం సమస్యగా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఆఫీస్ ఈ 3 నెలలు 2 నెలలు అందరం యంత్రాంగము ఎక్కడికి మనకు ఈ మార్పు ప్రజల మధ్య ఉండాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ వ్యవస్థ నడిపే బాధ్యత రెవెన్యూ పోలీస్ ప్రజాప్రతినిధులుగా ఫీల్ ఉండాలి. కాబట్టి ఎక్కడైతే మనం ప్రజలకు రైతులకు చెప్పేది ఏంటంటే నాణ్యమైన సరుకు తీసుకురావాలి. నిన్న ముఖ్యమంత్రి 2 సార్లు చెప్పారు డెఫినెట్ గా ఎంఎస్పీ రెడ్డిస్తామని. నిన్న మొన్న పరిస్థితి ఇదే నిజామాబాద్ జిల్లాలో రైతు తన ధాన్యం చందరకం ధాన్యాన్ని రోడ్డు తీసుకొచ్చారు. అప్పుడు ఒక వ్యాపారం వచ్చిండు మేము కొంటామని చెప్పారు. ఎంత అమ్ముతాం అంటే ఈ తేమ శాతం రాలేదా 1400 అమ్ముతాను. 1400 నుంచి 1400 కాకుండా రైతు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయలేదు. ఒకవేళ తేమ శాతం 12 లోపలికి వస్తే ఒక 100 రూపాయలు ఉంటుంది. అంటే మ్యాక్సిమం 1550 కన్నా ఎక్కువ ఆ రైతు కిందకి వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటి మమ్మల్ని ఇవ్వడం జరిగింది. రైతు నష్టపోకూడదు డెఫినెట్ గా కొనుగోలు కేంద్రానికి మీకు తేమ శాతం 17 లోపల తీసుకొచ్చి తాళం తక్కువ లేకుండా డైరెక్ట్ మీరు కొనుగోలు కింద తీసుకురండి. 1800 ఎంజెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఆ యొక్క వ్యాపారాలకు అమ్మడానికి నిరాకరిస్తుంది. పరిశీలించుకోవాలి. మళ్ళీ సేమ్ రైతు ధర్మేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి తెలిసిన పొరపాటు జరగకుండా రైతు అల్టిమేట్ గా తన పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు సకాలంలో అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంటగా అవుతుందని చెప్పి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాను. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ రెవెన్యూ పీపుల్ ఆల్ రెవెన్యూ పీపుల్ ఇంక్లూడింగ్ జేసీ ఆర్ఓ అందరూ కూడా
ట్రాన్స్పోర్టేషన్ కోసం చాలా వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ మీరు కాన్సెన్సర్ పెడతారా, రెవెన్యూ మీద పెడతారా, ఏ రకంగా పెడతారు, కానీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం గవర్నమెంట్ కాన్సెన్సర్ కన్సిడర్ పెట్టుకొని వారి కాన్సెంట్ తీసుకొని, ఎందుకంటే పొద్దున డైరెక్ట్ వచ్చి రైతు అడిగేది వారి కాన్సెన్స్ ఎమ్మెల్యే. కాబట్టి ఆ రకంగా గౌరవ శాసనసభలకు ఇవ్వాలంటే అంటే గౌరవ శాసనసభ కోఆపరేషన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో మెరుగుపరిచిందని చేసుకోండి. అంటే ఇట్స్ సర్కిల్, కొనుగోలు కేంద్రం నుంచి డైరెక్ట్ రైతులకు చేరి ఓటీ పెంచాకా రైతు కొనుగోలు అమ్మకం అనేది జరగదు. కాబట్టి డైరెక్ట్ రైతు రైతులు చేరి ఓటీ పస్తనే రైతు సాటిస్ఫైడ్. ఆ రకంగా రైతు ఇప్పుడు మనం ఉండాలి. లేకుంటే ఏమవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏంటి, ఇంత పెద్ద పంట కోసము కదా మనం పెట్టుకోవాల్సి వాటర్ ఇవ్వడం, పెట్టుకోవాల్సి పవర్ ఇవ్వడం. ఇప్పుడే మనంతా పంట కావాలంత పంట మనంతా డిఫరెంట్ గా మనం పెట్టుబడి అమ్ముకునే విధంగా చేసుకున్నందుకే ఈరోజు మన ప్రయత్నం ఇవ్వాల్సింది. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పంట పడలేదు, భారతదేశానికి ఈరోజు అన్నపెట్టే స్థాయిలో అన్నపూర్ణంగా తెలంగాణ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చూడడం వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అన్నపూర్ణంగా భావించిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్నదాతలు మనకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క సమావేశం ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నేను దయచేసి మా మంత్రి గారు కిషోర్ గారు వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు పెద్దపల్లి జిల్లా, జైతల జిల్లా మీరు ఎక్కువ ప్యాడీ వచ్చిన జిల్లా రెండు, దయచేసి ఈ రెండు జిల్లాలు మీరు అందరికీ మీరు నడిపించాలి. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ప్యాడీ వచ్చింది ఈ జిల్లాలే. కాబట్టి ఈ రెండు జిల్లాలను మరో మంత్రి ఉదాహరణ చేసుకొని ఎక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా మా అందరితో చేసుకుని మాకు ఎప్పుడు సలహాలు ఇచ్చినాం, మాకు ఎప్పుడు మా సుభాష్ రెడ్డి గారి మీద పంపండి, మాకు పంపడం కమ్యూ చెప్పండి, డెఫినెట్ గా ఇమీడియట్ గా అలర్ట్ చేస్తాం. కొన్ని కొన్ని సమస్యలు మీరు మనం రిపీట్ చేసుకోకండి. దయచేసి ఈ ఎంత ప్యాడీ పెరిగింది ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు వస్తుంది మన టైం రిలీజ్ చేసుకోవద్దు. మొదటి రోజు మొత్తం రా రైస్ పంపండి, రా రైస్ ఫ్రీ ఉన్నది. బాయిల్ రైస్ మొత్తం డెఫినెట్ గా గతంలో ఉన్న వడ్డే దగ్గర ఉన్నాయి, అదే ఢిల్లీ తీసే పరిస్థితి లేదు. దీన్ని ఇంకో తీసుకోవాలి. మరి మీకు బాయిల్ రైస్ ఎప్పుడు ఇవ్వండు, మీరు ఆపేసి చేయమంటారా, రా రైస్ కంటిన్యూ అవుతుంది. ఈ రా రైస్ కంపిషన్ అయితే ఈ 1 month లో లక్ష దాకా తీసుకోవచ్చు. సో ఇమీడియట్ గా మనం మీరు అందుకోవాలి. నేను కూడా మీకు చెప్తున్నాను, మళ్ళా మా ముఖ్యమంత్రి చెప్పారు, మేము రైస్ మిల్లర్ స్టేక్ హోల్డర్ గా భావించుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వంలో మీకు కూడా ఒక మంత్రులు కాబట్టి మీరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ లో డెఫినెట్ గా సహకారం తీసుకోవాలి. మీరందరూ టీం పెట్టుకొని బాయిలర్ సీఎం రా రైస్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని సకాలంలో వెళ్ళే విధంగా మీరు యొక్క ప్రొక్యూర్మెంట్ జరిపించడానికి ముందు ఉండాలి. వాతావరణ కొంత ఉండి వాళ్ళు స్టేక్ హోల్డర్ కాబట్టి ఇవన్నీ భాగస్వామ్యం చేయాలని చెప్పి విధంగా ఆ రకంగా చేసుకోవాలని చెప్పుకుంటూ మీరు